సరంటే దాదాపు ఒక ఏడాదికి పైగా ప్రభుత్వ సమయాన్ని అలాగే కోర్టుల సమయాన్ని అలాగే ప్రజా ధనాన్ని కూడా దుర్వినియోగం అయ్యింది ఈ డిసిషన్ వల్ల అంటే ఈ లాగ్ లాక్కుంటూ పోవడం వల్ల ఇందులో తప్పు ఎవరు చూడాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చూడాలా లేదంటే ప్రభుత్వాన్ని చూడాలా దుర్వినియోగం అనడానికి కుదరదు ఎందుకంటే డెమోక్రసీ లేదు ఒక పార్ట్ రెండు వ్యవస్థల మధ్యన సమరం అది పబ్లిక్ వాటిట్లల్లో ఉన్న ఇంటెన్షన్ ని చూస్తున్నారు కానీ దుర్వినియోగం అన్న కోణం ఇంతవరకు ఆలోచించలేదు సమయం వృధాన్ చూడొచ్చపోని అండానికి కూడా ఏం లేదు ఎందుకంటే సమయం వృధా అంటే 2018 లోనే జరగాల్సిన ఎన్నికలు ఇప్పటిదాకా జరగలేదు కదా ఓన్లీ అలా ఏంటంటే పొలిటికల్ గానే అయ్యింది ఇది ఇది ఎన్నికల సంఘము వర్సెస్ ప్రభుత్వము అనే పదం మీడియా వాడుతోంది కానీ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ గానే కనబడుతోంది కానీ అది ఎన్నికల సంఘం వర్సెస్ అధికార పక్షంగా కనబట్ల ఇక్కడ చిన్న ఇంటరప్షన్ ఏంటంటే 2018 నుంచి జరగాల్సింది కానీ 2018 నుంచి 19 వరకు కూడా ఈ స్థాయిలో ప్రతిదానికి కోర్టుకి వెళ్ళి వెనక్కి వచ్చి లేదంటే ప్రభుత్వ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి ఇది జరగలేదు అది 2019 మార్చి నుంచే మొదలైంది నేను అందుకనే అక్కడి నుంచి ఇక్కడి వరకు అడుగుతాను అందుకనే అది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అయింది కానీ ఎన్నికల సంఘం వర్సెస్ టీడీపీ అంటలేదు ఇది వైసీపీ అంటలేదు అక్కడ అక్కడ దుర్వినియోగం ఎవరు చేశారు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేశారు అన్నాడు తను ఎందుకు అలా చేశారు అంటే రాజకీయ పక్షమైన ఆలోచనే చేశారు సరే ఆయన మొదట్లో తెలుగుదేశానికి వ్యతిరేకం అంటే చంద్రబాబు గారికి నచ్చలేదు వేరే ఆయన పెట్టాలనుకున్నారు ఏంది కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఇన్నట్టు తోసినాయి ఒకటి తెలుగుదేశం అన్ఎక్స్పెక్టెడ్ టెన్షన్ ఓ రకంగా అంటే అప్రకటితంగా ఒక్కసారిగా దానికి టెన్షన్ ఎక్కడ పుట్టిందంటే పార్టీ మనుగడనే దెబ్బతీసే పరిస్థితి వచ్చింది ఎలాగొచ్చింది ఎలక్షన్ బిగిన్ అయింది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గెలిచేది 70-80% వైసీపీనే గెలుస్తుంది కానీ ఈజీగా అయిపోతుంది బట్ మనకు కూడా కొన్ని ఉంటాయి అనుకున్నారు పార్టీ శ్రేణులు ఉన్నారు కదా గెలిపించుకుంటారులే కొన్ని అని టీడీపీ అనుకుంది అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ ఎట్టుందంటే రూరల్లో వైసీపీ స్ట్రాంగ్ ఉంది అర్బన్లో పూర్తిగా స్ట్రాంగ్ కాదు అర్బన్లో కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఒక 70-80% అదే ఒక 20-30% ప్రతిపక్షానికి కూడా ఛాయిస్ ఉంటుంది ఆ టైంలో ఎలక్షన్స్ మూమెంట్లో చూసుకున్నప్పుడు అది వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశారు ఎక్కడ దెబ్బ పడిందంటే తెలుగుదేశం శ్రేణులు కాడి వదిలేశారు అందరి చేతులు కాడి వదిలేశారు ఎలా ఎందుకు వదిలేశారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ మొన్ననే ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ వార్డు మెంబర్ల దగ్గర నుంచి అంటే పంచాయతీలో వార్డు మెంబరు సర్పంచ్ కౌన్సిలరు మున్సిపల్ కౌన్సిలరు కార్పొరేట్ వీటన్నిటికీ డబ్బులు తగలేయాలి వాళ్ళే ఓ పక్కన మొన్ననే కనీసం ఓ 10-15 కోట్లు తగిలేసి ఉంటారు ప్లస్ మళ్ళీ ఇప్పుడు దీనికి ఒక్కొక్కళ్ళకి అంతా ఇల్లు డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఒక 50% పెట్టుకుంటే వీళ్ళు 50 పెట్టుకోవాలి అది ఎవరు నిజంగా పార్టీ స్ట్రాంగ్ సింపతి ఇక్కడ ఏమైపోయింది అదొక క్రైసిస్ టైం ఎట్లయిపోయింది 4.5 ఏళ్ల పాటు ఉండేది రేపు 4 ఏళ్ల పాటు ఉండేది ఈ గవర్నమెంట్ గెలుస్తామన్న గ్యారంటీ తక్కువ ఉంది గెలుస్తామన్న గ్యారంటీ తక్కువ ఉన్నప్పుడు ఎగబడి పోటీకి ఎవడొస్తాడు ఖర్చు పెడతాడు డబ్బులు పోతాయని తెలిసి ఓడిపోయినా పర్లేదని పెట్టేటువంటి వాళ్ళు వెరీ రేర్ ఉంటారు 10% ఉంటారు విపరీతమైన కమిట్మెంట్ ఉండి డబ్బులు ఎక్కువ ఉంటే చేస్తారు కాబట్టి తెలుగుదేశానికి డబ్బులు పెట్టే క్యాండిడేట్లు దొరకట్లా దొరకనప్పుడు ఏం చేయాలా ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టాలి ఎమ్మెల్యేలో ఎంపీ క్యాండిడేట్లు వీళ్ళు ఆల్రెడీ మొన్ననే మునుగున్నారు కదా డబ్బు ఖర్చు పెట్టారు లాస్ అయ్యారు ఓడిపోయి ఉన్నారు ప్లస్ గెలిచిన వాళ్ళు కూడా చావుదప్పి కన్ను లొట్టపోయినట్టే డబ్బు పోయి గెలిచి ఈ గెలిచిన వాళ్ళేమో డబ్బులు పెట్టలేరు వాళ్ళకి అక్కడ కొత్తగా రావు ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళని చేయడానికి కుదరదు దీంతో ఏమైపోయిందంటే గ్రౌండ్ లెవెల్లో డబ్బులు తీసేవాళ్ళు లేక ఏకగ్రీవాలు విపరీతం అయిపోయినాయి 20-30% ఏకగ్రీవాలు అనేది బలవంతంగా చేయించినవి ఉన్నాయి అది బలవంతం 1% నుంచి 5% లెక్కేసుకోవాలి అందుకు ఒప్పుకోవచ్చు కానీ మిగతాదంతా కూడా పోటీ చేసేవాళ్ళు లేడు ఈవెన్ బీజేపీకి జనసేనకైనా పోటీ చేస్తాడు కానీ డబ్బులు పెట్టడం దాంతో ఏమైపోయింది ఏకగ్రీవాలు విపరీతంగా అయిపోయినాయి అది తెలుగుదేశానికి మనుగడకి ప్రాబ్లం అనిపించింది ఎందుకు అదే జరిగితే కనుక దాదాపు 90% వెళ్ళిపోయేటట్టు 90% వెళ్ళిపోయిందంటే ఇక గ్రౌండ్ లెవెల్లో అసలు టీడీపీ మాట వినేవాడు ఎవడు టీడీపీ మాట వినేవాడు లేకపోతే అధిష్టానానికి ఎఫెక్ట్ క్లోజ్ అయినట్టు 5 ఏళ్ల పాటు అసలు ఇక గ్రౌండ్ లో సీనియర్ లేని పరిస్థితి అది ఒక్కసారి వీళ్ళకి దిగ్భ్రాంతికి గురి చేసింది అంటే ఫస్ట్ ఆలోచించలేదు వీళ్ళు ఇంత డీప్గా ఎప్పుడైతే ఆ పరిస్థితి చూసి ఏకగ్రీవాల విపరీతము ఇంకోటి ఏమైందంటే అన్ని గెలుచుకు రావాలని జగన్ అన్నాడు కాబట్టి ఇంకొంచెం
యాగ్రెసివ్గా వీళ్ళు వెళ్తున్నారు, అవసరమైతే అటాకింగ్ అయినా. అటాకింగ్కి తట్టుకోవడానికి కూడా టీడీపీ శ్రేణులు సిద్ధంగా లేవు. ఎందుకు? తన్నిన తర్వాత కేసులు వీళ్ళు పట్టు వీళ్ళ మీదనే పెడతారు ఉల్టా. అప్పుడు తన్నించుకోవాలి, డబ్బులు పెట్టుకోవాలి. ఎంత కమిటెడ్గా ప్రాణప్రదంగా ఉండేటువంటి వాడు ఉండడు, సిద్ధంగా లేదు. దాంతో ఏమైపోయింది, ఇక వాళ్ళ చేతిలో అట్టించలేదు. దానికి సెకండ్ రూట్ ఏం చేశారు, ఏది మధ్య మార్గం అడ్డదారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఆపించారు. అప్పటిదాకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే పెద్దగా లేనిది కూడా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పదవిలోకి రాగానే మనకెందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు. ఆయనతో వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోలేదు. అప్పుడు నాలుగేళ్ళు అసలు ఏమీ చేయలేదు కదా, ఎందుకు అది మనకెందుకు వచ్చిన గొడవ వీళ్ళతో పెట్టుకుని టైం దండగానే యాంగిల్లో ఆయన ఉన్నాడు కాబట్టి అయిపోయింది అక్కడ. ఈ అది అంత హెల్ప్ అంత సైలెంట్గా ఉన్నటువంటి ఆయన మన మాట వింటాడు కదా అని లెక్కేసుకుని ఏదో చెప్పారు. కరెక్ట్గా పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు కరోనాని వంకబెట్టి వాయిదే. అదేమైపోయింది, ఇక్కడ వీళ్ళకి అర్థమైపోయింది వైసీపీకి. వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, మొత్తం కొట్టేస్తున్నాం ఇక అసెంబ్లీ 151 ఇటు ఇది అది వీళ్ళు లెక్కేసుకుంది కూడా. ఏంటి, టీఆర్ఎస్ పరిస్థితి అవుతుంది వీళ్ళది కూడా. అక్కడ టీఆర్ఎస్ లాస్ట్ పెట్ట గెలుచుకొచ్చింది, కంటిన్యూగా అన్నిట్లో గెలుచుకొచ్చింది. ఆ స్టేజ్లో హోల్డ్ వస్తుందిలే అనుకుంటుంటే కరెక్ట్గా దానికి మంచి పీక్ ఇంకే ఉంది, ఎల్లుండి పండగ చేసుకుందాం అన్న టైంకి ఈ దెబ్బ.